भद्राद्रि कोत्तगूडेम जिल्ला जूलूरुपाडु मंडलंलो गुंडिपूडि रेवेन्यू 117 सर्वे नंबर्लु गतंलो ई प्रांतंलो उन्नटुवंटि दोरलु सीलिंग इच्चुन्नटुवंटि सीलिंग भूमि नेडु गिरिजन नेतलकु पट्टालै अवि चदुरु चेस्तुन्नट्टु चर्च जरुगुतुन्न संदर्भंलो मंडलंलोनी सीपीआई सीपीएम पार्टील आध्वर्यंलो ఫీల్డ్ మీదకు వెళ్లి అట్టి భూములను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఇరువురు సంయుక్తంగా మాట్లాడారు. ఇది దులూర్పాడు మండలం గుండిపూడి రెవెన్యూ గ్రామం. ఈ గ్రామంలో కొన్ని వందల ఎకరాలు గతంలో దొరవారు పేరున ఉండేది. ఆ దొరవారులు గతంలో కొంత భూమిని సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ సీలింగ్ భూమిలో కొంతమంది రైతులు గిరిజన రైతులు కొంతమంది పోడు సాగు పట్టాదాల టైపు పోడు కొట్టుకొని పెరిగిన పోడును కొట్టుకొని వాళ్ళు పట్టాలు చేయించుకొని కొంతమంది జీవిస్తున్నారు. ఇంకా మిగిలింది ఎర్రగుట్ట అనే ప్రాంతం కొంత ఉంది. ఆ ప్రాంతంలో ఇది మొత్తం 117 సర్వే నెంబరు గుండిపూడి రెవెన్యూలో ఉంది. దాంట్లో కొంతమంది అక్రమార్కులు మాకు పట్టా ఉందంటూ మళ్ళీ వచ్చి ఆ గుట్టను సాధన చేయడం జరుగుతుంది. సీలింగ్కి ఇచ్చిన భూమిని మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళకి పట్టాలు అట్టా చేసిందని దాని మీద మేము సందర్శించడానికి రావడం జరిగింది. గవర్నమెంటు రైతులు గిరిజనులు ఎన్నో అడవుల ప్రాంతాల్లో ఎక్కడో పోళ్లు కొట్టుకుంటే ఆ పోళ్ళు భూమిని కావాలని లాక్కొని మొక్కలేస్తున్న గవర్నమెంటు ఇలాంటి దాని మీద గుట్ట అది చేను సదునయ్యే పరిస్థితి కూడా లేని గుట్టని వాళ్ళకి ఎట్లా సీలింగ్లో ఉన్నదాన్ని మళ్ళీ పట్టా చేశారు. పట్టా చేయాల్సిన అవసరం ఎట్లా వచ్చింది? ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు పోడు కొట్టుకుంటేనేమో పోడు లాక్కొని మొక్కలేస్తున్నారు. గుట్ట చెట్లు ఉన్న గుట్టని తొవ్వి సదును చేస్తామంటే గవర్నమెంట్ ఏం చేస్తాని దీని మీద అఖిలపక్షం కూడా అది సిపిఐ సిపిఎం తరఫున నిరసన తెలియజేస్తున్నాం. దీని మీద డిపార్ట్మెంట్ దగ్గర ఆర్టీఐ తీసుకొని దీన్ని విచారణ చేయాలని గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాం. గుండెపూడి రెవెన్యూ పరిధి 117 సర్వే నెంబర్లో వాస్తవంగా గుండెపూడి రెవెన్యూలో దొరల పేరుతో వందలాది ఎకరాలు ఉన్నాయి. ఆనాడు సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి సీలింగ్గా ఇచ్చినటువంటి భూమి ఇక్కడ ఉన్నది. ఆ భూమిలో ఇప్పుడు గిరిజనులు కొంతమంది సాగు చేసుకొని పట్టాలు కూడా పొంది వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ సీలింగ్ భూమి ఉన్నది అనేటువంటిది మా ఆరోపణ. కానీ ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఇవాళ అక్రమార్కులు స్వాధీనం చేసుకొని తమ పేరుతో పట్టాలు చేసుకుంటా ఉన్నారు అనేటువంటిది నిన్న మొన్న మీడియాలో కూడా వస్తున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దీని మీద ఏ రకమైన స్పందన లేకుండా కనీసం ఇక్కడ జరుగుతున్నటువంటి సీలింగ్ భూమిని అక్రమార్కులకు పట్టా ఎలా చేస్తూ ఉన్నారు, లేదా ఒకవేళ పట్టాలు చేయకుండానే వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారా, సదును చేస్తూ ఉన్నారా, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని పోడు భూములు దున్నుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళని పోడు భూముల నుంచి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. అధికారులు పోలీసు యంత్రాంగం అంతా గుమ్ముగుడి వాళ్ళని కొట్టి భయభ్రాంతులకు గురిచేసి భూములను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఎంఆర్ఓ ఆఫీసు కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఇక్కడ సీలింగ్ భూమిని కాపాడే దాంట్లో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తక్షణమే అధికారులు స్పందించి దీని మీద ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయకపోతే వామపక్షాలు సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరోసారి దీని మీద ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోయి ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.